భగవత్ బంధువులందరికీ నమస్కారం. హిందూపేడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం అంగీరసుడు బోధించిన ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాం. ధనలోభుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణుడా, పూర్వకాలంలో ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నువ్వు అడిగిన ప్రశ్నలే అడిగింది. అందుకు పరమేశ్వరుడు చెప్పిన సమాధానాలని ఇప్పుడు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పటం ప్రారంభించాడు. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధాలు, ముక్తికి, వీటన్నింటికీ కారణం స్థూల సూక్ష్మదేహాలు. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని దేహం అంటారు. శరీరం తయారు కావటానికి మనం చేసే కర్మ కారణంగా నిలుస్తుంది. శరీరం ఏర్పడింది కాబట్టి ఆత్మ కర్మ చేస్తుంది. కాబట్టి కర్మకు కారణం శరీరం. స్థూల సూక్ష్మ శరీరాల వల్ల ఆత్మకు కర్మతో సంబంధం ఏర్పడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయం. అనగా, జీవుడంటే ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండరు, నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నేనే బ్రహ్మ, నేనే జీవుడు, ఇది నిశ్చయం, ఇందులో సందేహం లేదు అని సమాధానం వస్తుంది. అంగీరసుడు ఇలా చెబుతుంటే ధనలోభుడు మరికొన్ని సందేహాలు అడిగాడు. మహాత్మా, నేను ఇప్పటిదాకా ఈ దేహాన్ని ఆత్మా అనుకుంటున్నాను. మీరు చెబుతుంటే నా భావన తప్పని తెలుస్తోంది. ఇంతకుముందు మీరు చెప్పిన నేనే బ్రహ్మ అనగా అహం బ్రహ్మాస్మి అనే భావన గురించి ఇంకా వివరంగా చెప్పండి అని అడిగాడు. అంగీరసుడు ధనలోభుడి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ధనలోభుడా, ఈ దేహం అంతఃకరణం చేసే వృత్తికి సాక్షిగా మాత్రమే నిలుస్తుంది. నేను నాది అనుకుంటున్న జీవాత్మ అహం అనే శబ్దానికి ప్రతిరూపం. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ఆత్మకు ప్రత్యేకంగా రూపం ఏదీ ఉండదు. శరీరభాగాలకు ఆత్మ అంటుకోదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన అంశం. ఆత్మ శరీరంలో ప్రకాశిస్తుంది. నేను అనేది శరీరంలో ఉండే ఇంద్రియాల్లో భాగం కాదు. శరీరంలో ఉండే ఇంద్రియాలను ప్రకాశింపచేసే శక్తిని నేను అంటారు. శరీరంలో ఉండే ఇంద్రియాలు శాశ్వతం కావు, కాని ఇంద్రియాలను ఆవరించి ఉండే ఆత్మ శాశ్వతం. ఆత్మకు మరణం లేదు. ఇంద్రియాలు మరణిస్తాయి లేదా నశిస్తాయి. మెలకువలోనూ, నిద్రలోనూ, స్వప్నస్థితిలోనూ ఎవరైతే మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి నేను నాది అనే భావనల్ని కలిగిస్తుందో అదే ఆత్మ అవుతుంది. ఇనుము ఎలాగైతే అయస్కాంతాన్ని ఆవరించి తిరుగుతుంటుందో అలాగే శరీరం, ఇంద్రియాలు కూడా ఆత్మను అంటుకొని తిరుగుతుంటాయి లేదా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాయి. ఆత్మ లేకపోతే అవి పనిచెయ్యవు. నిద్రలో శరీర ఇంద్రియాలకు పనేమీ ఉండదు. కాని నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే భావన కలిగించేదే ఆత్మ అవుతుంది. దీపం గాజు సీసాలో ఉండి ఆ సీసాను కూడా ఎలాగైతే ప్రకాశింపచేస్తుందో ఆత్మ కూడా శరీరమనే గాజు సీసాలో ఉండి శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది. పుట్టుక, అస్తిత్వం, పెరగటం, పరిణామం చెందటం, క్షీణించటం, నాశనం కావటం అని ఆరు రకాలైన వికారాలు లేనిదాన్ని ఆత్మ అంటారు. ఆత్మకు సంసార లక్షణాలు అంటుకోవు. దృష్టికి కనిపించదు. చీకటికన్నా భిన్నమైంది. పోల్చి చెప్పటానికి వీల్లేనిది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పరమేశ్వరుడు జీవులచేత
కర్మఫలితాన్ని అనుభవింపచేస్తాడు. జీవులు కర్మఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ గురువులకు సేవ చేస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి. గురుకటాక్షం ద్వారా తాదాత్మ్య స్థితి పొందాలి. అప్పుడు సంసార బంధాలన్నీ వాటికవే పుటుక్కున తెగిపోతాయి. ఇంత జరిగినా ఒక్కోసారి ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా క్షయం అయినప్పుడే చావు పుట్టుకలు లేని మోక్షస్థితికి చేరుకుంటాం. ఇదంతా జరగాలంటే ముందుగా మనం కర్మలు ఆచరించాలి. ఆ కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించాలి. ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి. ఇదంతా జరిగిన తరువాత మోక్షం లభిస్తుంది అంటూ అంగీరసుడు ధనలోభుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.